హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, మొన్నటిదాకా అయితే మనకి సామ్సంగ్ నుంచి కొన్ని లీక్స్ అయితే వచ్చాయి. సో సామ్సంగ్ రోలబుల్ మొబైల్ అండ్ ఫోల్డ్ ఇలాంటివి అయితే వచ్చింది. సో ఇయర్ అయితే మనకి రోలబుల్ డివైజెస్ గురించి లీక్స్ ఇలాంటివి అయితే ఉంటాయి. మన ప్రీవియస్ ఇయర్ మొత్తం మనకి ఫోల్డ్ సిరీస్ ఎలా ఉందో, సో ఇయర్ వచ్చి మనకి రోలబుల్ మొబైల్స్ గురించి అయితే వస్తాయి. సో మనకి ఫోల్డ్ అయితే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసింది. అండ్ ప్రజెంట్ అయితే రైట్ నో సామ్సంగ్కి అయితే పూర్తిగా అయితే ఏది లేదు ఈ ఫోల్డబుల్ డివైజెస్లో. సో యాపిల్ కూడా 2020 తోడ్ అయితే తీసుకొస్తున్నారు, ఇంకా షామీ అయితే ఇంతవరకు ఏమీ తీసుకురాలేదు. సో ఈ వీడియోస్ ఇలాంటివి వస్తున్నాయి కానీ ఇంకా షామీ ఏమి అఫీషియల్గా లాంచ్ చేయలేదు వాళ్ళ ఫోల్డబుల్ మొబైల్ గురించి. అండ్ మనకి తెలిసిందే ఈ హువావే మనకి ఈ అమెరికా యుఎస్ బ్యాన్ చేయడం వల్ల, సో మనకి హువావే కూడా అసలు మంచి కాంపిటీషన్ ఇచ్చేది, ఇప్పుడు హువావే కూడా అయితే పడుకోవడం అయితే జరిగింది. మోటరోలో ఒక డివైస్ తీసుకొచ్చింది కానీ రేట్ ఎక్కువ పెట్టారు, సో అది కూడా క్లిక్ అవ్వలేదు. సో ఇవన్నీ చూసుకుంటే మనకి సామ్సంగ్ మాత్రమే లీడింగ్లో ఉంది ఫోల్డబుల్ డివైసెస్లో. అండ్ వీళ్ళు రోలబుల్ డివైస్ మీద కూడా వర్కౌట్ అయితే చేస్తున్నారు. రీసెంట్గా మనకి టీజర్ కూడా లాంచ్ చేశారు సో రోలబుల్ డివైస్ గురించి. సో అది కాకుండా ఇప్పుడు అఫీషియల్గా మనకి ఒప్పో కూడా మనకి రోలబుల్ మొబైల్లో అయితే వీళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు. సో దీనికి కొన్ని ఇమేజెస్ కూడా అయితే లీక్ అయ్యాయి. సో ఒప్పో రోలబుల్ మొబైల్ అయితే ఇలా ఉండబోతుందని డిజైన్ ప్రకారం చూసుకుంటే ఇది యాజ్ ఇట్ ఈస్ మనకి సామ్సంగ్ ఫోల్డ్ లాగానే అయితే ఉంది. సో రోల్ చేయకముందు మనకి సామ్సంగ్ ఫోల్డ్ అయితే ఎలా ఉంటుందో, సో సేమ్ అలాగే అయితే ఉంది ఒప్పో రోలబుల్ మొబైల్. సో దీని పేరు వచ్చి వీళ్ళు ఒప్పో ఎక్స్ 2021, అంటే ఈ ఇయర్లోనే లాంచ్ అయిపోతున్నాను అనుకుంటా. సో అందుకనే వీళ్ళు 2021 అని అయితే పేరు పెట్టారు. సో అఫీషియల్గా అయితే ఇంకా మనకి ఎప్పుడు లాంచ్ ఏంటి అని అయితే ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు. మ్యాక్సిమం ఇయర్ ఎండ్ లోపల అయితే లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, ఖచ్చితంగా లాంచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనకి అఫీషియల్గా సామ్సంగ్కు ఒక పోటీ అయితే వచ్చింది ఒప్పో. సో వీళ్ళు ఫస్ట్గానే రిలీజ్ చేస్తారు, సో ఖచ్చితంగా ఇయర్లో అయితే మనకైతే వచ్చేస్తుంది. బట్ ముందు ఏదో వస్తుంది, సామ్సంగ్ వస్తుందా ఒప్పో వస్తుందా, అది మనకైతే కొంచెం డౌట్ ఉంది. సామ్సంగ్ ఇంకా వాళ్ళ రోలబుల్ మొబైల్కి పేరేం పెట్టాలో కూడా వాళ్ళకైతే తెలియదు. రోల్ జెడ్ ఇలా ఏవో పేటెంట్స్ అయితే పెట్టారు. అండ్ ఒక రూమర్ ఏంటంటే ఫస్ట్లో నోట్ సిరీసే పెడతారు, ఆ పేరే పెడతారు ఈ రోలబుల్ మొబైల్కి అని చెప్పి అయితే అప్పుడు రూమర్ చాలా స్ప్రెడ్ అయింది. సో అందరూ నిజం అనుకున్నారు. బట్ వీళ్ళు తర్వాత ఈ రోల్ జెడ్ అని చెప్పి ఈ పేటెంట్ అవన్నీ బయటకు వచ్చాక సో చాలామంది అయితే ఫీల్ అయ్యారు. సో నోట్ సిరీస్ అయితే ఇంకెత్తేసినట్టే అని చెప్పి చూద్దాం మరి నోట్ సిరీస్ ఇది రీప్లేస్ చేస్తుందా, అండ్ ఒప్పో సామ్సంగ్కి ఎంత గట్టిగా కాంపిటీషన్ ఇస్తుంది, ఇవన్నీ మనకి ఈ ఇయర్లోనే అయితే తెలుస్తాయి. సో ఖచ్చితంగా ఈ ఇయర్లో ఈ రెండింటిలో ఏదో ఒక మొబైల్ అయితే ఫస్ట్ లాంచ్ చేస్తారు. సో ఏది ఫస్ట్ లాంచ్ చేస్తారో అయితే మనం కొద్దిగా వెయిట్ చేయాలి, తప్పదు. సో ఇది గైస్ మనకి ఒప్పో రోలబుల్ డివైస్ గురించి. సో మనకు కొన్ని ఇమేజెస్ లీక్ అయ్యాయి, సో చూడడానికి అయితే ఎలా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి.